Hi viewers, welcome to Aadhan Sports. Name me host Sudhir Reddy. Big Bash League match number 56, last match in league stage. So Melbourne Stars versus Hobart Hurricanes. Rondo teams powerful ga unnai and Melbourne Stars ippudunna playing 11 chuste abba title kotte team enta pan cheskunda ani anukuntaro. So first manam pitch report ganaka chusukunte Melbourne lo match ikkada batting baa jarugutundi and bowling kuda okay. So Melbourne Stars playing 11 kuda manam chusukunte opening paranga Clark mariyu Maxwell. లాస్ట్ మ్యాచ్లో క్లార్క్ మ్యాక్స్వెల్ అయితే ఓపెనింగ్ వచ్చి ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. నిజంగా కేవలం 13.2 ఓవర్స్లోనే 150 రన్స్ చేజ్ చేశారంటే హిట్టింగ్ పరంగా ఆడుకున్నారని చెప్పుకోవాలి. అండ్ క్లార్క్ 62 రన్స్ అండ్ మ్యాక్స్వెల్ వచ్చేసి 37 రన్స్, ఈ టీమ్కి చాలా హెల్ప్ అయింది. ఇక తర్వాత 1 రన్లో వచ్చిన ప్లేయర్ కాట్రైట్ కూడా కేవలం 9 బాల్స్ 16 రన్స్ చేశాడు, 2 సిక్స్లు కొట్టాడు. ఇక తర్వాత స్టోయినిస్ అయితే ఇంకా ఎక్సలెంట్ బ్యాటింగ్, 10 బాల్స్లోనే 29 రన్స్, అందులో 4 సిక్స్లు కొట్టాడు, 3 ఫోర్లు కొట్టాడు. నిజంగా బ్యాటింగ్ పరంగా మాత్రం ఈ టీం ఎస్టాబ్లిష్గా కనిపిస్తుంది అండ్ ప్లేయర్స్ కూడా చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఇక తర్వాత వెబ్స్టర్ వచ్చేసి హాఫ్ స్పిన్నర్ అండ్ రైట్ ఆర్మ్ బ్యాట్స్మెన్, బౌలింగ్ బ్యాటింగ్ రెండు విధాలుగా టీమ్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా కనిపిస్తున్నాడు. ఇక తర్వాత జోయి బన్స్. సో బన్స్ అయితే ఎక్సలెంట్ ప్లేయర్, బ్యాటింగ్ పరంగా కొంచెం డిలే అవుతుంది కానీ లాస్ట్ మ్యాచ్లో కొంచెం టీమ్ చేంజెస్ అనేది టీమ్కి ఫేవర్గా ఉన్నాయి. బట్ జోయి బన్స్ మాత్రం బ్యాటింగ్ పరంగా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత లార్కిన్, నిక్ లార్కిన్ మాత్రం బ్యాట్స్మెన్ అండ్ బ్యాటింగ్ పరంగా ఓకే ప్లేయర్ అండ్ కన్సిస్టెన్సీగానే ఆడగలుగుతాడు. ఇక తర్వాత కుల్టర్నెల్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బాగానే బౌలింగ్ చేయగలుగుతాడు, బ్యాటింగ్ కూడా బాగా చేయగలుగుతాడు అండ్ మెయిన్గా లైన్ లెన్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో హోబర్ట్ హరికేన్స్ టీమ్ని కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగితే బౌలింగ్ ద్వారా ఈజీగా వీళ్ళకి గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక తర్వాత రెయిన్బర్డ్ వచ్చేసి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బౌలింగ్ పరంగా బాగానే బౌలింగ్ చేయగలుగుతాడు. ఇక తర్వాత అడమ్ జాంపా మరియు డానియల్. అడమ్ జాంపా లెగ్ స్పిన్ పరంగా కంట్రోల్గా బౌలింగ్ చేయగలుగుతాడు అండ్ డానియల్ వచ్చేసి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. సో మొత్తంగా మెల్బోర్న్ స్టార్స్ టీంలో 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 3 స్పిన్నర్స్ ఉన్నారు. యావరేజ్ వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 170 కొట్టుకున్నా సరే టఫ్ ఫైట్ అయితే ఇవ్వబోతున్నారు. మరి ఇప్పుడు హోబర్ట్ హరికేన్స్ టీమ్ ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఏంటి ఒక్కసారి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. హోబర్ట్ హరికేన్స్ ప్లేయింగ్ 11 కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ పరంగా జ్యువెల్ మరియు బెన్ మెగ్డీ. జ్యువెల్ లాస్ట్ మ్యాచ్లో వచ్చాడండి, లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్, నిజంగా వచ్చిన మ్యాచ్లోనే 51 రన్స్ చేసి కన్సిస్టెన్సీగా ఆడాడు. మరోపక్క బెన్ మెగ్డీ మాత్రం ఈ లీగ్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు, ఒక మ్యాచ్లో 90 రన్స్ కూడా చేయగలిగాడు అండ్ వికెట్ కీపర్ ఈ టీమ్కి, కన్సిస్టెన్సీ బ్యాటింగ్ ఉంది. సో జ్యువెల్ బెన్ మెగ్డీ ఓపెనింగ్ సూపర్ డూపర్. ఇక తర్వాత మాథ్యూ వేడ్ నిజంగా అప్పుడప్పుడు ఏదో మెరుపు జరుగుతున్నట్లు. మాథ్యూ వేడ్ లాస్ట్ మ్యాచ్లో 83 రన్స్ కొట్టడం ఈ టీమ్కి అడ్వాంటేజ్ అయింది అండ్ గెలవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఇక తర్వాత షార్ట్ వచ్చేసి హౌస్ స్పిన్నర్ అండ్ బ్యాటింగ్ పరంగా కూడా బాగానే బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఇక తర్వాత టీమ్ డేవిడ్ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అండ్ బ్యాటింగ్ పరంగా మాత్రం డేంజరస్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. హిట్టింగ్ పరంగా నిజంగా అటు ఇటు కాకుండా 100% హిట్టింగ్ ఇచ్చే ప్లేయర్ ఇతను. ఇక తర్వాత పీటర్ హ్యాన్స్కూమ్ ఇన్ని రోజులు ఈ టీమ్ని లీడ్ చేశాడు, బట్ సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ రెండు విధాలుగా అయిపోయాడు. కానీ బ్యాటింగ్ పరంగా మనం చూసుకుంటే పీటర్ హ్యాన్స్కూమ్ మంచి ప్లేయర్ అనేది చెప్పుకోవచ్చు. ఇక తర్వాత థామ్సన్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బౌలింగ్ పరంగా బాగానే బౌలింగ్ చేయగలుగుతాడు, కన్సిస్టెన్సీ ఉన్న బౌలర్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత ఓవెన్ వచ్చేసి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బౌలింగ్ పరంగా ఓకే. బట్ ఇప్పుడు హోబర్ట్ హరికేన్స్ టీమ్ క్వాలిఫై అవ్వాలంటే ఈ మ్యాచ్లో ఒక మంచి మార్జిన్తో గెలిస్తే మాత్రం వీళ్ళకి గెలిచే అంటే లైక్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్లే ఆఫ్స్కి. ఇక తర్వాత రోజర్స్ వచ్చేసి రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, బట్ కన్సిస్టెన్సీ అయితే లేదు, ఎందుకంటే రిక్వైర్డ్ అంటే ప్రతి ఓవర్లో 10 రన్స్కి మినిమం ఇస్తున్నాడు. సో అది ఇతనికి నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రిలే మెర్డిత్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, లాస్ట్ మ్యాచ్లో మాత్రం బాగా బౌలింగ్ చేశాడు. ఇక చివరిగా సందీప్ లమిచెన్ హాఫ్ స్పిన్ పరంగా కరెక్ట్గా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. సో హోబర్ట్ హరికేన్స్ టీంలో అయితే 5 మంది ఫాస్ట్ బౌలర్స్, 2 స్పిన్నర్స్. సో నా అనాలిసిస్ ప్రకారం మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్, రెండు టీమ్స్ కనుక ఢీ కొడితే టఫ్ ఫైట్ ఉండబోతుంది, బట్ మెల్బోర్న్ స్టార్స్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మ్యాచ్ అప్డేట్స్ పరంగా అండి టాస్ విన్ ప్రిడిక్షన్స్ పరంగా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా ఆధాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా ఆధాన్ టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. అండ్ మ్యాచ్ అప్డేట్స్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో ఈజీగా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అందరికీ నేను రిప్లై ఇస్తున్నాను. అండ్ మరిన్ని లాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఆధాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.